హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు సాఫ్ట్ యూట్యూబ్ ఛానల్. గ్రూప్ సి ఉద్యోగాల నోటిఫికేషన్కి సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్నారు. మన ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్న వారైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ అనేది అందించబడుతుంది. వివరాల్లోకి వెళ్తే కనుక మనకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో, అవకాశాల కోసం ఎదురు చూసే నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో, దీనికి సంబంధించి జూనియర్ అసిస్టెంట్ పోస్ట్కి మీరు అప్లై చేసుకోగలిగితే కనుక ఈ యొక్క ఉద్యోగాన్ని మీరు పొందుకోవచ్చు. అయితే దీని యొక్క జీతం చూసుకున్నట్లయితే మనకి స్టార్టింగ్ 21,700 నుండి మొదలుకొని మనకి దగ్గరగా 46,000 వరకు ఈ యొక్క పే స్కేల్ అనేది ఉందన్నమాట. అయితే ఈ యొక్క నోటిఫికేషన్ వివరాలు అనేది ఒకసారి పూర్తిగా చూసినట్లయితే కనుక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మనకి పాలకాడుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనమాట. ఏదైతే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఉందో దీనికి సంబంధించి మనకి థర్డ్ జనరేషన్ ఆఫ్ ఐఐటి, ఏదైతే డబుల్ ఐటీస్కి సంబంధించి ఐఐటి స్టార్టింగ్ ఫంక్షన్ని మన 2015 నుంచి 2016 వరకు ఇవ్వటం అనేది జరిగింది. అయితే దీనికి సంబంధించి బీటెక్ ప్రోగ్రామ్కి సంబంధించి స్టూడెంట్స్ ఎవరైతే కంప్లీట్ చేస్తున్నారో, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ డిపార్ట్మెంట్స్లో అండ్ అలాగే మాస్టర్స్ అండ్ రీసెర్చ్ ప్రోగ్రామ్స్లో ఎవరైతే ఉత్తీర్ణత సాధించి ఉన్నారో, ఈ యొక్క 2 క్యాంపస్లో వాళ్ళకి అవకాశాలు కల్పించేందుకు కూడా ఈ యొక్క నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం అనేది జరిగిందనమాట. అయితే గతంలో ఈ యొక్క నోటిఫికేషన్ అనేది చాలామందికి చూసిన ప్రక్రియలో భాగంగానే చాలామందికి దీని యొక్క పోస్టులు అనేది కూడా ఖాళీగా ఉన్నట్టు కూడా మనం తెలుసుకున్నాం అనమాట. అయితే దీనికి ఎలా అప్లై చేయాలి ఏంటంటే కనుక మనకి డేట్ అనేది వీళ్ళు మెన్షన్ చేశారు. సో మనకి 3 ఫిబ్రవరి నుంచి, అంటే గతంలో మనకి స్టార్ట్ అయిన డేట్ దగ్గర నుంచి 8 మార్చి వరకు మనకి సాయంత్రం వరకు ఈ యొక్క డేట్ అనేది ఉంది. సో అప్లై చేసుకోవాల్సి ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో తెలియని వారు తెలుసుకోగలిగితే కనుక ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఉపయోగపడుతుందనే సదుద్దేశంతో ఈ యొక్క వీడియోను రూపొందించాను. అయితే జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి మనకి ఏజ్ వచ్చేసరికి గ్రూప్ సి అనమాట, 27 ఇయర్స్ ఏజ్ ఉండాలి మనకి గ్రూప్ సి. అండ్ పోస్ట్ నెంబర్ వచ్చేసరికి 1010 అనమాట. బ్యాచులర్ డిగ్రీతో పాటు 60 మార్కులు ఉత్తీర్ణత సాధిస్తే చాలు. అండ్ అలాగే రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అండ్ విత్ ఎలాంగ్ కంప్యూటర్ నాలెడ్జ్ కనుక మీరు చేయగలిగితే కనుక తప్పకుండా ఈ యొక్క ఉద్యోగాన్ని సాధించుకోవచ్చు. అయితే 3 పే స్కేల్ భాగంగా చూసుకున్నట్లయితే 21,700 నుంచి 69,100 రూపాయల వరకు మనకి పే స్కేల్ అనేది ఇవ్వబోతున్నారు. అయితే మొత్తం టోటల్ 5 పోస్టులకు పరిగణించుకొని మనకి రిజర్వేషన్ కేటగిరీలో కూడా ఈ యొక్క 2 పోస్టులు అన్రిజర్వ్డ్, 1 ఓబీసీ అండ్ అలాగే ఇంకో 2 ఎస్సీ ఎస్టీకి 1 పోస్టులు కూడా కేటాయించడం అనేది జరిగిందనమాట. సో ఆసక్తి గల విద్యార్థులు ఎవరైతే ఉంటారో, అలాగే అభ్యర్థులు ఎవరైతే ఉంటారో కూడా తప్పకుండా ఈ ఇన్ఫర్మేషన్ని మీరు తెలుసుకొని దీనికి అప్లై చేయాలంటే కనుక ఆన్లైన్లో మనకి ఫుల్ ఫ్లెజ్డ్గా ఎలా అప్లై చేయాలి ఏంటని చెప్పి కూడా ఈ యొక్క నోటిఫికేషన్లో ఇవ్వటం అనేది జరిగింది. అయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు హౌ టు అప్లై అనే దగ్గర ఆన్లైన్ పోర్టల్లోనే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది యాక్టివ్గా ఉంటుందన్నమాట వెబ్సైట్లో. అలాగే ఎటువంటి ప్రింట్అవుట్స్ని మీరు హార్డ్ కాపీస్ని కాలేజీ అడ్రస్కి సెండ్ చేయకూడదు అని చెప్పి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. అలాగే క్యాండిడేట్స్ ఖచ్చితంగా ఫుల్లీ ఎలిజిబుల్ పోస్ట్కి సంబంధించి ఖచ్చితంగా మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్ డాక్యుమెంట్స్ అనేది అందులోనే ఫుల్ఫిల్ చేసి ఆన్లైన్ అప్లికేషన్లోనే సబ్మిట్ చేయాలని చెప్పి కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వటం అనేది జరిగింది. అయితే ఏదైనా కానీ రిసిప్ట్ ఆఫ్ లార్జ్ నెంబర్ ఆఫ్ అప్లికెంట్స్ ఏదైతే రావటం అనేది జరిగితే కనుక ఈ యొక్క అడ్వర్టైజ్మెంట్కి సంబంధించి వాళ్ళని ఇంటర్వ్యూకి కండక్ట్ చేసే రిటర్న్ టెస్ట్ని కూడా వీళ్ళు పెట్టేటట్టుగా కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వటం అనేది జరిగింది. సో ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకున్నారు. అండ్ లాస్ట్లో చూసినట్లయితే ఫీజు అనేది చాలా 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 తక్కువ. సో ఫీజు అనేది ఖచ్చితంగా 100 రూపాయలు మాత్రమే ఇక్కడ అప్లికేషన్ ఫీజు అనేది కూడా ఇవ్వటం అనేది జరిగింది. అండ్ అలాగే క్యాండిడేట్స్ బిలాంగ్ టు ఎస్సీ ఎస్టీ అండ్ అలాగే ఉమెన్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఇక్కడ కూడా ఎటువంటి ఇది కూడా క్లియర్గా వాళ్ళు ఇవ్వటం అనేది జరిగిందన్నమాట. సో ప్రత్యేకంగా ఈ ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే ఒక వీడియోని రూపొందించాను. సో వీడియోని మీరు లైక్ చేసి షేర్ చేసి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా ప్రతి ఒక్కరికి చేరవేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.